నమస్కారం. వన్ టీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ముందుగా ప్రేక్షకులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. శ్రీ రామచంద్ర మిషన్ లో ప్రారంభమైన కన్హా మ్యూజికల్ ఫెస్టివల్ ప్రముఖ గాయని కౌశిక చక్రవర్తి బృందంతో కచేరి. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా జాతీయ రహదారుల దిగ్బంధనం, ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ. నాచారం డివిజన్లో పలు కాలనీలు సమస్య వలయంగా ఉన్నాయి, కాంగ్రెస్ ఉప్పల్ ఇన్ఛార్జ్ రాకడి లక్ష్మారెడ్డి. ఎమ్మెల్యే నోముల భగత్ పార్టీ ఆఫీస్ కార్యాలయం ఎదుట జాతీయ జెండా ఆవిష్కరణ. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హా గ్రామ పంచాయతీలోని శ్రీ రామచంద్ర మిషన్లో లాలాజీ మహారాజ్ 150వ జయంతి వారోత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న కన్హా మ్యూజిక్ ఫెస్టివల్ను శ్రీ రామచంద్ర మిషన్ గ్లోబల్ గైడ్ కమలేష్ డి పటేల్, ప్రముఖ గాయకురాలు కౌశిక చక్రవర్తి బుధవారం ప్రారంభించారు. అనంతరం బృందంతో సభ్యులతో కౌశిక చక్రవర్తి కచేరి నిర్వహిస్తున్నారు. బహుత్ సీరియస్లీ పర్స్యూ కర్తే సీఖతే హే చర్చా కర్తే విచ్ ఇస్ అ వెరీ ఇన్స్పైరింగ్ ఐ థింక్ దిస్ ఇస్ అ వెరీ ఇన్స్పైరింగ్ టైమ్ ఫర్ క్లాసికల్ మ్యూజిక్ ఉస్కో పనప్నే కే లియే బహుత్ బహుత్ అచ్చా ఎన్వైరన్మెంట్ హే బచ్చో మే బహుత్ ఇంట్రెస్ట్ హే జో కి ఇట్స్ ఇస్ వెరీ పాజిటివ్ థింగ్. आज जो ये माहौल था कैसा है, वो कैसा लग रहा है? बहुत खूबसूरत माहौल है, बहुत खूबसूरत. संगीत के लिए कैसा? हाँ, ऑफकोर्स संगीत के लिए, संगीत एक तरह का, जैसे मैंने कहा कि सिर्फ संगीत भी एक तरह का स्पिरिचुअल पाथ ही है. तो कहीं पे यहाँ जो प्रैक्टिस करते हैं, यहाँ के जो अभ्यासी है, उनके प्रैक्टिस में भी कहीं पे वही आइडियोलॉजीज है जो संगीत में होता है, कि फोकस करना, कॉन्सेंट्रेट करना, अंदर की तरफ देखना, अपने अंदर झांकना. और हमारा ज़रिया अलग है, इनका ज़रिया अलग है, लेकिन वो करना वही चाहते हैं कि टू इंट्रोस्पेक्ट, टू फाइंड द डिवाइन लाइट विद इन आवरसेल्व्स. आई डू दैट थ्रू म्यूजिक. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గ వ్యాప్తంగా 74వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. నియోజకవర్గ వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాల్లో, ప్రైవేటు స్కూళ్లలో పండగ వాతావరణంలో 74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ మాట్లాడుతూ, భారతదేశ పాలనకు దిశానిర్దేశం చూపించిన రోజు జనవరి 26వ తేదీ అన్నారు. గౌరవనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారతదేశానికి రాజ్యాంగాన్ని అందించిన రోజన్నారు. పాలనలో ప్రపంచ దేశాల కంటే భారతదేశ పాలన బెస్ట్ పాలనను కొనియాడారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్కు జోహార్ అన్నారు. 74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారతదేశం ఎప్పుడూ సుభిక్షంగా ఉండాలన్నారు. పాలనలో భారతదేశం ఆదర్శంగా నిలవాలని కోరారు. 74వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా నియోజకవర్గ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం పరిధిలో 74వ గణతంత్ర వేడుకలు కల్లూరు డివిజన్ ఏసీపీ వెంకటేష్ ఆధ్వర్యంలో పోలీసులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ వెంకటేష్ జాతీయ జెండాను ఆవిష్కరించి రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్కు, జాతిపిత మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది సిఐ కరుణాకర్, ఎస్ఐ రాము మరియు సిబ్బంది పాల్గొని నివాళులర్పించారు. సావధాన్ దహనే ముట్
గణతంత్ర దినోత్సవం సందర్భంగా హాలియాలో నాగార్జున సాగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే నోమల భగత్ పార్టీ ఆఫీస్ కార్యాలయం ఎదుట జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు, మున్సిపాలిటీ అధికారులు, సభ్యులు పాల్గొన్నారు. నందికామ అనాసాగరంలో రంగాభమ సెంటర్లో గోపయ్య లక్ష్మీ తిరుపతమ్మ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ తిరుపతమ్మ గోపయ్య స్వాముల కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. గ్రామ ప్రజలు, గోపయ్య స్వాములు విశేషంగా ఈ కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు. 4000 మందికి అన్నదాన ఏర్పాట్లు కూడా నిర్వహించారు. ప్రతి సంవత్సరం మాఘమాసంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెనుగంచిపురంలో వేయించేసి ఉన్న శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ గోపయ్య స్వామివార్ల కళ్యాణం విశేషంగా జరగడం ఆనవాయితీ. అదే క్రమంలో కూడా అనాసాగరం అమోఘంగా, అద్భుతంగా కళ్యాణం జరగడం విశేషం. శ్రీ తిరుపతమ్మ అమ్మవారి యొక్క కళ్యాణ మహోత్సవం మరికొద్ది నిమిషాల్లో అత్యంత వైభవపేతంగా, రమణీయంగా మన యొక్క అనాసాగరం గ్రామంలో ముత్యాలమ్మ తల్లి గుడి వద్ద ఎదురుగా ఉన్నటువంటి రోడ్లో అత్యంత వైభవపేతంగా ఆ అమ్మ కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించుకుంటూ ఉన్నాం. కావున గ్రామంలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఆ అమ్మవారి యొక్క కళ్యాణ మహోత్సవంలో పాల్గొని ఆ అమ్మవారి కృపకు పాత్రలు. ఫిబ్రవరి 12 విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారి చేస్తున్నట్లు ప్రకటించిన మందకృష్ణ మాదిక కేంద్రం ఎస్సీ వర్గీకరణకు అనుకూల సంకేతాలు ఇవ్వడం లేదని, అందుకే రహదారుల దిగ్బంధనానికి పిలుపునిచ్చామని తెలిపారు మందకృష్ణ మాదిక. గత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి, ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా కేంద్రంతో మాట్లాడారు. రాజశేఖర రెడ్డి ఆశయాలు సాధించేందుకు పార్టీ పెట్టారని తెలిపిన జగన్మోహన్ రెడ్డి ఎస్సీ వర్గీకరణ గురించి మాట్లాడకపోవడం శోచనీయం. జగన్మోహన్ రెడ్డి ఎంపీగా ఉన్న సమయంలో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా కేంద్రానికి లేఖలు రాశారు. ప్రస్తుతం అసెంబ్లీలో కానీ మరెక్కడా జగన్మోహన్ రెడ్డి ఈ విషయం గురించి ప్రస్తావించడం లేదన్నారు. రామరెడ్డి గారితో కూడా నా లెటర్ ప్యాడ్ మీద కూడా సంతకం పెట్టి వీరప్ప మొయిలి గారికి ఇచ్చిన సందర్భం ఉన్నది. ఆ విధంగా తన తండ్రి ఎస్సీ వర్గీకరణకు అనుకూలమైన రుజువులున్నాయి. తను కూడా కడప ఎంపీగా ఉన్నప్పుడు లేదా వైఎస్ఆర్సీపీ ఏర్పాటు చేసిన కొత్తలో కూడా వర్గీకరణకు అనుకూలమే అని చెప్పిన తీర్మానాలు ఉన్నాయి. మరి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్కరోజు వర్గీకరణ అంశం ప్రధానమంత్రి దగ్గర కానీ కేంద్రం వద్ద కానీ ప్రస్తావించలేదు. వాళ్ళ ఎంపీలు కూడా ఏనాడు మాట్లాడట్లేదు. అంటే ఎస్సీ వర్గీకరణ అంశానికి మాకు సంబంధం లేదన్నట్టుగా ఉండడం అనేది అది న్యాయం కాదనే విషయం కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మర్చిపోవద్దంటే చెప్పి గుర్తు చేస్తూ ఇక ముందైనా సరే విజ్ఞప్తి చేస్తున్నాం. మొన్న ప్రధానమంత్రి విశాఖపట్నంలో కలిసినప్పుడు కానీ లేదా ఈ మధ్యకాలంలో ప్రధానమంత్రి గారిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కలుస్తున్నప్పుడు కానీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఎన్నో అంశాలు ప్రస్తావించుకుంటూ వస్తున్నాడు. నాచారం డివిజన్లో పలు కాలనీలు సమస్యల వలయంగా ఉన్నాయని రాగడి లక్ష్మారెడ్డి అన్నారు. హైదరాబాద్ ఉప్పల్ నియోజకవర్గం నాచారం డివిజన్లో కాంగ్రెస్ ఉప్పల్ ఇన్ఛార్జ్ రాగడి లక్ష్మారెడ్డి నాచారం, ఇంద్రనగర్, రాఘవేంద్ర నగర్లో పర్యటించి కాలనీ వాసులను వారి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత సంవత్సరం నుంచి డ్రైనేజ్ పనుల కోసం ఉపయోగించే పైపులు రోడ్డుపైనే పడేసి ఉన్నాయి, వాటిని పట్టించుకునే నాదుడే లేడన్నారు. ఏహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో హోమ్ మినిస్టర్ మహమూద్ అలీ నాచారం డివిజన్లో పర్యటించి నాచారం డివిజన్ను అభివృద్ధి చేస్తామని కాలనీవాసులకు హామీ ఇవ్వడం జరిగింది. ఓట్లు దండుకోవడం కోసమే పాలకులు హామీలు ఇస్తున్నారు తప్ప అభివృద్ధి మాత్రం శూన్యంగానే ఉంది. పాలకులు డివిజన్లో ఉన్న సమస్యలు పరిష్కరించుకుంటే త్వరలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపడతామని ఈ సందర్భంగా తెలిపారు. ఇళ్ళని చూడాలి,
ఇల్ల పొజిషన్ చూసి పైకి వస్తుందంటే కింది తోవి వాళ్ళకి ఈజీ పని కావాలి వాళ్ళ కాంట్రాక్టర్ తోటి కిట్లాక్ ఉంటారు కాంట్రాక్టర్లు ఎట్లా చేయమని అట్లా చేశారు బిల్లు ఎట్లా అట్లా పెడుతున్నారు మనం ఓటేజ్ గెలిపించడం వాళ్ళను మరి ప్రజలేం కావాలి వందల మంది డెంగ్యూ తోటి డెంగ్యూ వ్యాధి తోటి డెంగ్యూ జ్వరాలతోటి సతమతం అవుతున్నారు విష జ్వరాలతో ఉన్నారు అసలు ఇక్కడ ప్రజలు నివసించే ఏరియా అయితే కాదు అది పబ్లిక్ ఉండే ఏరియా అయితే కాదు అలాగుంది మంచి నీళ్ళల్లో డ్రైన్ వాటర్ కలిసది రోడ్లు అనేది ఇప్పుడే పోయి చూడడం జరిగింది చాలా మంది ఆరోగ్యం బాలకవీడి మండల కేంద్రానికి సుమారు 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈచాన్ బహట్ దర్గాకు తెలంగాణ నుంచే కాకుండా కర్ణాటక తమిళనాడు నుంచి భక్తులు తరలివస్తారు ముస్లింల పవిత్ర స్థలమైనప్పటికీ హిందువులే అధిక సంఖ్యలో దర్శించుకుంటారు అందుకే మత సామరస్యానికి ప్రతీకగా ఈ దర్గాను చెప్పుకుంటారు 3 రోజుల పాటు ఉత్సవాలు జరగనున్నాయి ముస్లింలే కాకుండా హిందువులు కూడా పెద్ద సంఖ్యలో దర్గాను దర్శించుకుని మొక్కుబళ్లు చెల్లించుకుని వెళ్లడం విశేషం కోరిన కోరికలు తీరిన భక్తులు ఇక్కడ కుందూరుల పేరుతో మొక్కుబళ్లు చెల్లించుకోవడం ఆనవాయితీ జాన్ పహాడ్ సైదా దర్గాలో మొక్కితే సంతానం కలుగుతుందని భక్తుల విశ్వాసం ఏటా ఘనంగా నిర్వహించే జాన్ పహాడ్ సైదా పురుష మహోత్సవాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి వికారాబాద్ జిల్లా నూతన కలెక్టర్ కార్యాలయం ఆవరణలో ఘనంగా 2023 గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు జిల్లా కలెక్టర్ కె నిఖిల అనంతరం గౌరవ వందనం స్వీకరించారు జిల్లా అడిషనల్ కలెక్టర్ అడిషనల్ ఎస్పీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ జిల్లా అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు జిల్లా కలెక్టర్తో గణతంత్ర దినోత్సవ సందేశం విద్యార్థుల విన్యాసాలు సాంస్కృతిక కార్యక్రమాలు ఉత్తమ సేవ అవార్డుల ప్రదానం స్టాళ్ల సందర్శనం మొదలైన కార్యక్రమాలు నిర్వహించారు పేరుగా నిలుస్తున్నటువంటి పోలీస్ మిత్రులకు వారి అధికారులకు ఎస్పీ గారికి అభినందనలతో పరేడ్ కమాండర్ సూరప్ నాయుడు గారు ఇన్స్పెక్టర్ గారు శ్రీశైలం ఆర్ఎస్ఐ గారు తీసుకెళ్తున్నారు సెకండ్ ఫ్లాట్ శ్రీశైలం గారు తర్వాత ఆనంద్ గారు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ థర్డ్ ఫ్లాట్ రాము గారు రిజర్వ్ ఎస్ఐ గారు చివరిగా ఫోర్త్ ప్లాటూన్ శ్రీనివాస్ గారు రిజర్వ్ ఇన్స్పెక్టర్ గారు ఎస్ఐ గారు వారి నేతృత్వంలో వెళ్తున్నటువంటి మిత్రులందరికీ పోలీసు చిత్తూరు జిల్లా కుప్పంలో నారా లోకేష్ యువగణం పాదయాత్రకు సంబంధించిన పాటను టీడీపీ నేతలు విడుదల చేశారు పాదయాత్రను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు పిలుపునిచ్చారు లోకేష్ పాదయాత్రలో భారీ సంఖ్యలో యువత పాల్గొనేందుకు ఎదురుచూస్తున్నారన్నారు ప్రజలకు భరోసా కల్పించేందుకు లోకేష్ పాదయాత్ర చేపడుతున్నట్లు తెలిపారు పోలీసుల కేసులు మమ్మల్ని ఏమీ చేయలేవని అన్ని ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు 27వ తేదీ లోకేష్ చేపట్టేటువంటి యువకళం పాదయాత్రకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి చిత్తూరు పార్లమెంట్ అధ్యక్షులు పులివర్తి నాని ఎమ్మెల్సీ దొరబాబు పొంగనూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డి బహిరంగ సభ వద్ద ఏర్పాట్లను పరిశీలించారు నమస్కారాలు తెలియజేసుకుంటూ రేపు 27వ తేదీ నుండి కుప్పం నుంచి ప్రారంభమయ్యేటువంటి నారా లోకేష్ బాబు యువగళం గురించి రాష్ట్రం అంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అందులో కూడా పర్టిక్యులర్గా ఎవరైతే ప్రతి సంవత్సరం జనవరి జాబ్ క్యాలెండర్ని ఎవరైతే దగా పడ్డటువంటి యువత ఎవరైతే ఉన్నారో ఎవరైతే పార్ట్ టైము ఆ కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు మోసపోయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో నిరుద్యోగ వృత్తి లేనిటువంటి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో నాణ్యమైనటువంటి విదేశీ విద్య లేనిటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఒక భరోసా కోసం ఒక భద్రత కోసం
లోకేష్ బాబు గారి యొక్క పాదయాత్రకు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. అటువంటి నారా లోకేష్ బాబు గారి యువగళం ఏదైతే విజయవంతం అవ్వాలనే ఉద్దేశంతో మరి ఈరోజు మన తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి మంగళగిరి ఆరో బెటాలియన్లో ఆర్ఎస్ఐ సంఘం వెంకటేశ్వర్ కు ప్రతిష్టాత్మక ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ ప్రకటించింది ప్రభుత్వం. ఈ సందర్భంగా వెంకటేశ్వర్ మాట్లాడుతూ తన ఉద్యోగ జీవితంలో పై అధికారులు ఇచ్చిన బాధ్యతను క్రమశిక్షణతో నెరవేర్చానని, అదే తనకు మెడల్ తెచ్చిపెట్టిందని, ఇంకా 2.5 సంవత్సరాల సర్వీస్ ఉందని, మిగిలిన సర్వీస్ కాలం కూడా బాధ్యతగా పనిచేయాలనుందని, నాకు ఈ మెడల్ రావడం పట్ల కుటుంబ సభ్యులు ఎంతో సంతోషంగా ఉన్నారని, తాను కూడా గర్వపడుతున్నానని తెలిపారు. నాకింత పురస్కారం ఇచ్చిన డిపార్ట్మెంట్కు, ప్రభుత్వానికి కృతజ్ఞతలని, కన్నీటి పర్యంతమైన ఆర్ఎస్ఐ భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇచ్చే ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ ఎంపిక పట్ల హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. మా హృదయపూర్వక ధన్యవాదాలు సార్. నా పేరు సంగం వెంకట్రావు. ఇప్పుడు ఆర్ఎస్ఐగా 6th బెటాలియన్ ఐపీఎస్పీ మంగళగిరిలో పనిచేస్తున్నాను. నేను 1982లో ఇదే 6th బెటాలియన్లో కానిస్టేబుల్గా భర్తీ అయ్యి ఇప్పుడు దాకా ఎటువంటి రిమార్కు లేకుండా క్రమశిక్షణతో పై అధికారులు చెప్పిన విధులు సక్రమంగా నిర్వర్తించుకుంటూ వస్తున్నాను సార్. నాకు 2013లో ఇండియన్ పోలీస్ మెడల్ ఇచ్చారు. దాన్ని బేస్ చేసుకొని నా సర్వీసును గుర్తించి మా బెటాలియన్ అధికారులు, మా కమాండెంట్ గారు, అడిషనల్ కమాండెంట్ గారు నాకు ప్రెసిడెంట్ పోలీస్ మెడల్కి రికమెండ్ చేయడం జరిగింది. ఇప్పుడు నాకు ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ వచ్చింది సార్. చాలా సంతోషంగా ఉంది. అలాగే మా పయ్యాద్ గారు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఉమ్మడి నెల్లూరు జిల్లా తరబారి సత్ర మండలం జాతీయ రహదారి 16పై తమిళనాడుకు చెందిన ముగ్గురు ముద్దాయిలు బైక్పై సోళ్లూరుపేట నుండి నాయుడుపేట వైపు వెళ్తున్న పివిలం గ్రామం బాలాయపల్లి మండలంకు చెందిన మల్లెల శివ అనే వ్యక్తిని పోలిరెడ్డిపాలెం గ్రామానికి పోయే దారిలో సమీపంలో ముగ్గురు ముద్దాయిలు బైక్ ఆపి శివ అనే వ్యక్తిని ఇనుపరాడ్లతో గాయపరిచి అతని వద్ద నుంచి 200 రూపాయల డబ్బులు, 18,000 రూపాయలు విలువ చేసే సెల్ ఫోన్ను బలవంతంగా లాక్కున్నారు. అలాగే ముద్దాయిలు ఈ నేరానికి ఉపయోగించిన బుల్లెట్ మోటార్ సైకిల్ని మరియు ఇనుపరాడ్ను నేరస్థానంలోని వదిలి వెళ్లిపోయారు. అయితే ముగ్గురు ముద్దాయిలలో సంఖ్య మనోజ్ కుమార్ అనే ముద్దాయిని అదే పోలిరెడ్డిపాలెం బస్ షెల్టర్ వద్ద అదుపులోకి తీసుకున్నారు నాయుడుపేట రూరల్ సీఐ వైవి సోమయ్య. జరిపిన సమావేశంలో వివరాలు తెలియజేశారు డిఎస్పీ రాజగోపాల్ రెడ్డి. సత్రం మండలం ఈ పోల్రెడ్డి గ్రామం వద్ద జరిగిన ఈ దారి దోపిడీ, ఈ రాబరీ విషయమే అందరికి తెలిసిన విషయమే. ఇందులో తిరుపతి జిల్లా బాలాయపల్లి మండలం పిగిలాం గ్రామానికి చెందిన మల్లెల శివకృష్ణ అనే అతడు సోళ్లూరుపేటకు సొంత పడిపోయి సుమారు 4:30 ప్రాంతంలో సాయంత్రాన్ని స్లో చేసి శ్రీకాళహస్తికి దారి ఎటు అని అడగడం జరుగుతుంది. అతడు దారి చెప్తుండగానే వినిపించటం లేదు అని చెప్పి బండి నిలిపి మాకు వినిపించలేదు సరిగా చెప్పు అని చెప్పి ఆ క్రమంలో అతన్ని నిలబెట్టిన వెంటనే డబ్బు ఇమ్మని అడగటము, నా దగ్గర డబ్బు లేదు అంటే అతన్ని కొట్టి జోబులో తీసుకోవటం, తర్వాత బుల్లెట్ మోటార్ సైకిల్ నుండి ఈ రాడో తీసుకుని వచ్చి అతని కాలికి గాయం చేసి. స్థానిక ఆర్యవైశ్య కళ్యాణ మండపం వద్ద జగ్గంపేట ఆర్యవైశ్య సేవా సంఘం, వాస్వి క్లబ్, వనితా క్లబ్, ఆర్యవైశ్య మహిళా మండలి ఆధ్వర్యంలో 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిపించారు. ముందుగా మహాత్మా గాంధీ, పొట్టి శ్రీరాములు విగ్రహాలకు పూలమాలలు వేసి అంజలి ఘటించారు. అనంతరం జగ్గంపేట ఆర్యవైశ్య సేవా సంఘ అధ్యక్షులు కొత్త వెంకటేశ్వరరావు జాతీయ జెండాను ఆవిష్కరించి జెండా వందనం చేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం స్కూల్ పిల్లలందరికీ చాక్లెట్లు పంపిణీ చేశారు. స్కూల్ పిల్లలు జాతీయ గీతాలను ఆలపించారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య గౌరవ అధ్యక్షులు కొత్త భైరవ కృష్ణ, కొత్త కొండబాబు, దారా శ్రీనివాస్ తదితరులు మాట్లాడుతూ ఆర్యవైశ్య సేవా సంఘం, వాసవి క్లబ్, వనితా క్లబ్ ఆధ్వర్యంలో 74వ గణతంత్ర దినోత్సవ వేడుకల్ని ఘనంగా జరుపుకుంటున్నామని, 1947 ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ జనవరి 26వ తేదీ వరకు రాజ్యాంగాన్ని అమలుపరచలేదని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చైర్మన్గా రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగిందని, ఆ రోజును రిపబ్లిక్ డేగా ప్రకటించడం జరిగిందన్నారు. భిన్నత్వంలో ఏకత్వంగా భారతదేశం ముందుకు వెళుతుందని, ప్రతి ఒక్కరూ ఐక్యంగా దేశ ప్రతిష్టకు పాటుపడాలని అన్నారు. మరియు జగ్గంపేట వాకింగ్ క్లబ్, జగ్గంపేట వనిత క్లబ్, ఆర్యవేశ మహిళ ఇక్కడ విచ్చేసిన అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. ఎందరో మహానుభావులు పెద్దలు చెప్పినట్టు డాక్టర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మనం, భారత రాజ్యాంగం ఇది, అందరూ కష్టపడి దేశానికి స్వతంత్రం పడ్డారు మహానుభావులు, వాళ్ళందరినీ కూడా గుర్తు చేయవలసిన అవసరం ఈరోజు ఎంతైనా ఉంది. మీరందరూ కూడా నేటి బాలలు రేపు మీరు చక్కగా చదువుకొని మీ కన్న తల్లిదండ్రులకి, మీ కన్న ఊరు కూడా మంచి పేరు తీసుకురావాలని ఆశిస్తూ, మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ఆర్యవేశ సంఘం సభ్యులకి,
వాసీ క్లబ్ సభ్యులకి, వనిత క్లబ్ సభ్యులకి, ఆరవేశ మహిళా సభ్యులందరికీ పేరు పేరున మరి ఒక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సేవ చేసుకున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అలాగే మన ఆరవేశ సంఘం గౌరవ అధ్యక్షులు అయినటువంటి ఈరోజు ముందుగా రిపబ్లిక్ డే దినోత్సవం సందర్భంగా శ్రీ రామకృష్ణ సేవా సమితి వారి ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతోత్సవం 2023 సందర్భంగా అనపత్తి జీబీఆర్ విద్యా సంస్థల గ్రౌండ్స్ లో శ్రీ రామకృష్ణ సేవా సమితి అనపత్తి శాఖ వారి ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతోత్సవం 2023 పురస్కార ప్రధానోత్సవం కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. మీడియా ప్రతినిధులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. విద్యార్థిని విద్యార్థులకు నా ఆశీస్సులు. చాలా సంతోషం. క్రమం తప్పకుండా వివేకానంద జయంతోత్సవాల్ని గత 20 సంవత్సరాల నుంచి రామకృష్ణ సేవా సమితి అనపత్తి శాఖ ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ప్రతిఫలాపేక్ష లేకుండా స్వామీజీ భావజాలాన్ని సమాజంలో నింపాలి, తద్వారా భావి భారత పౌరుల్ని చక్కగా తీర్చిదిద్దాలనే ఒక సమున్నత ఆశయంతో రామకృష్ణ సేవా సమితి అనపత్తి శాఖ పనిచేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా ఆయా రంగాల్లో నిష్ణాతులైన ప్రముఖుల్ని తీసుకొచ్చి వారి స్ఫూర్తి ఈ ప్రాంతానికి వెదజల్లాలనే ఒక సమున్నత అనపత్తి మండలం రామవరంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక సభ్యులు మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ నల్లమేలి మోలారెడ్డి చిత్రపటానికి నివాళులర్పించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విశ్రాంతి న్యాయమూర్తి, ఏపీఈఆర్సీ చైర్మన్ సిబి నాగార్జున రెడ్డి, సౌమ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వ్యవస్థాపకులు డాక్టర్ సింహాద్రి చంద్రశేఖరరావు. అనపర్తి నియోజకవర్గం పెద్దపూడి మండలం కొల్లల మామిడాడలో ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమేలి రామకృష్ణారెడ్డి ఇంటింటికి వెళ్లి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులపై అభిప్రాయాలు తెలుసుకుని పార్టీ ఇచ్చిన అభిప్రాయ సేకరణ పత్రంలో వివరాలు సేకరించి పార్టీ నిర్దేశించిన ఫోన్ నెంబర్ 9261292612కి మిస్డ్ కాల్ ఇవ్వమని, రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి తెలుగుదేశం పార్టీని గెలిపించాలని కోరిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమేలి రామకృష్ణారెడ్డి పెద్దపూడి మండలం నాయకులు. నందమూరి బాలకృష్ణ వీరసింహారెడ్డి సక్సెస్ మీట్ లో మాట్లాడిన కొన్ని విషయాల మీద మీడియా సోషల్ మీడియాలో చాలా ట్రోల్స్ వస్తున్నాయి. స్వర్గీయ ఎస్వీ రంగారావు కుటుంబ సభ్యులుగా మనవలుగా మేము ఒకే విషయం చెప్పాలనుకుంటున్నాం. మాకు బాలకృష్ణకు చాలా మంచి అనుబంధం ఉంది. మేము ఒక కుటుంబంగా ఉంటాం. ఆయన మాట్లాడింది తోటి నటుడితో జరిగిన సంభాషణ గురించి చాలా జనరల్ గా చెప్పారు. ఈ విషయంలో మాకు మా కుటుంబ సభ్యులకు ఎలాంటి వివాదం కనిపించడం లేదు. మీడియాలో ఈ విషయాన్ని ఇంకా ట్రాక్ చేయొద్దు. ఇందులో వివాదాన్ని తీసుకొచ్చి మాకు మా కుటుంబ సభ్యులకు నందమూరి వంశానికి నందమూరి భారతులకు ఉండే అనుబంధాన్ని ఇబ్బంది పెట్టొద్దని అందరి అభిమానులను ప్రజలను కోరుకుంటున్నారు. అందరికీ నమస్కారం. ఇటీవల జరిగిన పరిణామాల మీద బాలకృష్ణ గారు వీరసింహారెడ్డి సక్సెస్ మీట్లో మాట్లాడిన కొన్ని విషయాల మీద సోషల్ మీడియాల మీద చాలా ట్రోల్స్ నడుస్తున్నాయి. మేము ఎస్వి రంగారావు కుటుంబ సభ్యులుగా మనవలుగా ఒకే విషయం చెప్పాలనుకుంటున్నాం. మాకు నందమూరి బాలకృష్ణ గారికి చాలా మంచి అనుబంధం ఉంది. మేము ఒక ఫ్యామిలీగా ఉంటున్నాము. ఆయన మాట్లాడింది ఒక జనరల్ పోకడ్లో తోటి నటుడులతో జరిగిన ఒక సంభాషణ గురించి ఆయన చెప్పారు. ఈ విషయంలో నాకు కానీ మా కుటుంబ సభ్యులకు కానీ
ఏ కాంట్రోవర్సీ కనబడలేదు. నేను చెప్పేది ఏంటంటే సోషల్ మీడియాలో కానీ ప్రింట్ మీడియాలో కానీ ఇతర మీడియాల్లో కానీ ఈ విషయాన్ని ఇంకా ట్రాక్ చేయొద్దు. దీంట్లో ఏ కాంట్రోవర్సీ తీసుకొచ్చి నాకు మరి నా కుటుంబ సభ్యులకి నందమూరి వంశానికి నందమూరి వారసులకు ఉండే అనుబంధాన్ని ఇబ్బంది పెట్టద్దని అందరు ఫ్యాన్స్కి అందరు ప్రజలకి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.